న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. రామగిరిలో ఉచిత గుండె వైద్య శిబిరం. రామగిరి మండలం అనంతపురం జిల్లాలో నేడు ఉచిత గుండె వైద్య శిబిరం. కాలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు దాదాపు 1000 మందికి జగనన్న వైవి సుబ్బారెడ్డి గారి మరియు ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఉచితంగా భోజనం వసతి ఏర్పాటు చేయడం నా పూర్వ జన్మ పుణ్యఫలం. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఎంబి రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద సిఐటియు నాయకులు మరణించిన రైతులకు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు ఎస్కే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులు. ఇక డీటెయిల్స్ చూస్తే రామగిరిలో ఉచిత గుండె వైద్య శిబిరం రామగిరి మండలం అనంతపురం జిల్లాలో నేడు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడినది. ఈ శిబిరం నందు ఉచితంగా జిఆర్బిఎస్ బిపి ఈసీజీ 2D ఎకో చేయబడను. గుండె నొప్పి, ఛాతీ నొప్పి, గుండెదడ, ఆయాసం, కళ్ళు తిరగటం, గుండె మంట కలగటం, ఛాతిలో బరువుగా ఉండటం, నిద్రలో ఆయాసపడటం, ఈ సమస్యలకు ఫ్రీగా పరీక్షలు చేయబడను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామగిరి ఎస్ఐ నాగస్వామి, షిరిడి సాయి విద్యానికేతన్ ప్రిన్సిపల్ టీసీ ముత్యాలు, చమన్ సాబ్ కుమారుడు డాక్టర్ ఉమర్, రామగిరి డాక్టర్ నాగమోహన్, కిమ్స్ సవేరా హాస్పిటల్ బృందం. వీళ్ల సహాయ తోడ్పాటుతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. కిమ్స్ సవేరా హాస్పిటల్ నుంచి నిర్వహించబడుతోంది. ఈ క్యాంప్లో ముఖ్య ఉద్దేశము షుగరు బీపీ ఉన్న పేషెంట్లకి ఫ్రీగా 2D ఎకో స్కానింగ్, ఫ్రీగా ఈసీజీ చెక్ చేసి అందులో ఏదన్నా సమస్యలుంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా వైద్యం చేసి, ఇంకా ఏదైనా సమస్యలు ఆరోగ్యపరంగా ఏదైనా ఉన్నా సూచనలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకు మెరుగైన వైద్యం చేసి ఈ అవకాశము ఇచ్చిన రామగిరి ప్రజలకు స్కూలు నిర్వాహకులు, తర్వాత డాక్టర్ ఉమర్ ఆయన ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, కిమ్స్ గారు వారికి అందరికీ ధన్యవాదాలు. మనకి ఏదన్నా హార్ట్ సంబంధించినది కూడా ఏదైతే మన శరీరంలో చాలా చాలా ముఖ్యమైన భాగంలో గుండె ముఖ్యమైనది. దీని గురించి దీని పంపింగ్ దీని యొక్క పనితీరును అంటే మనం ఏ స్థితిలో ఉంది, భవిష్యత్తులో ఏమన్నా ఇట్లా సార్ చేసినటువంటి స్టంట్ కానీ ఇంకోటి ఏమైనా సీరియస్ ఆస్కారం ఉంది అని ఏదైనా ముందస్తు తెలిసిన మంచి వేదిక ఇది సార్. ఇది నా చిన్న కోరిక ఏమంటే సార్, ఫ్యూచర్లో మా శరీరంలో ఇంకో ముఖ్యమైన భాగం ఏంటంటే మెదడు సార్. దీనికి సంబంధించిన కూడా ఏదైనా మంచి క్యాంప్ పెట్టేసేసి ఏదైనా మన శరీరంలో ప్రతి భాగాన్ని కంట్రోల్ చేసేది, దాని యొక్క పనితీరును దాని యొక్క దాని మొత్తాన్ని మాట్లాడేసేది మెదడు కాబట్టి దీని గురించి ఒక మంచి క్యాంప్ భవిష్యత్తులో పెట్టాలని నేను కోరుకుంటూ ఈ కలిసి వచ్చిన మీకంటే నమస్కారం సార్. డిసిప్లిన్తో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. వాళ్ళ డాక్టర్లు చెప్పిన విధంగా నేను ట్యాబ్లెట్లు వాడుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను మిగతా వాళ్ళు కూడా మన నాలాగాను మరియు ఇతరులు కొంతమంది చనిపోవడం జరిగింది అనమాట ఆటో వల్ల. ఆ విధంగా జరగకూడదు. మనము మన చేతనైనంత వరకు మనం కూడా సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి మనము సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎస్ఐ గారి సహకారంతోనూ, తర్వాత ఉమ్మర్ యొక్క సహకారంతోనూ మనము మన పాఠశాలలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ క్యాంపు ద్వారా కొంతమంది కనీసం అంటే ఒక 10 మంది ప్రాణాలు మనం కాపాడగలిగితే మనము సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి ఉద్దేశంతోనే ఈరోజు 10వ తారీఖు ఈరోజు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మన నేను నాగమోహన్ సార్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు అంగీకరించి ఈ ప్రోగ్రామ్ని కాండక్ట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీ డౌట్స్ ఏమేమి ఉన్నాయో సార్ ఉన్నారు వాళ్ళకి చెప్పండి, బాగా చెప్పి మీరు ఇక్కడ టెస్ట్ చేయించుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి. తిరుమలలోని బ్రహ్మోత్సవాల్లో దళితులకి స్వామివారి దర్శన భాగ్యం కల్పించే మహోన్నత కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల్లో రోజుకి 1000 మంది చొప్పున దళితులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత రవాణా, ఉచిత భోజన వసతితో పాటు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి దర్శనానంతరం భక్తులను తిరిగి గమ్యస్థానానికి చేర్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహోన్నత కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 1000 మంది నేడు శ్రీనివాసుని దర్శనానికి వెళ్తున్న భక్తులకు మార్గ మధ్యలో శ్రీకాళహస్తిలో ఓ కళ్యాణ మండపం నందు భోజన వసతి ఏర్పాట్లు నిర్వహించిన ఎమ్మెల్యే, అలాగే కొంతసేపు భక్తులతో కలిసి గోవింద నామస్మరణ పఠించారు. అలాగే వచ్చిన భక్తులకు స్వాగతం పలికి భోజనాన్ని దగ్గరుండి వడ్డించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి కుమార్తె శ్రీ పవిత్రారెడ్డి బియ్యపు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసుని సన్నిధికి దర్శనానికి వెళ్తున్న భక్తులకు మార్గ మధ్యలో శ్రీకాళహస్తి పట్టణంలో తన భోజన వసతి కల్పించడం పూర్వజన్మ సుకృతమని, శ్రీనివాసుని దయవల్లనే నేడు
తాను ఈ సేవ చేయగలిగానంటూ ఆయన వైకుంఠనాథుని స్మరించుకున్నారు. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులు దాదాపు 1000 మందికి జగనన్న వైవి సుబ్బారెడ్డి మరియు ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేయడం నా జన్మ ధన్యమైందని అన్నారు. గోవింద గోవింద దేవుని గోవింద కాకినాడ కాకినాడ చంద్రశేఖర్ రెడ్డిరా లోపల పోయి కూర్చోండి లేడీస్ లోపలికి వెళ్ళండి ఏడని పురుగులు ఉంటాయి జగనన్న పెట్టాలి రూల్స్ సార్ పక్కలు కావాలంటే మాల వేస్తేనే ఇస్తాను అప్పుడు దారికి వస్తారు మీరంతా ఎవరమ్మా నీదే దండికి రైస్ ఏమో లోపల పోయి తినేసి వస్తారు ఏమన్నా బాగుంటుంది మంచి కార్యక్రమం కదా ఇదే ఎందుకంటే పుణ్యం కదా వచ్చి అందరూ మామూలుగా ఎంత కష్టం తిరుమల దర్శనం మీకు అదృష్టం ధర్మారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి మాకు ఫోన్ చేశారు సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇవన్నీ అరేంజ్ చేయమని రంపు సార్ మీదే ఊరమ్మా కాకినాడ అంతా కాకినాడ వాళ్ళకుండారా ఒక బస్ అంతా కాకినాడ అంటే నెంబర్ తీసుకో కనబాబు అని వీడియో పెట్టండి మా అన్నకి మినిస్టర్ గారికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ కనబాబు చాలా మంచి మా ఊళ్ళో సెలక్షన్ చేశాడు చాలా మంచివాడు మీకు అదృష్టం మీకు అటువంటి మినిస్టర్ ఉండేది రావాలా రామ్మా చూడండి కదలండి కాకినాడ కాజా కనిపిస్తే మా కాజా మీ పేరయ్యా మీసాల పేరు ఎప్పుడు పోతా తిరుమల ఆలోచిస్తా ఉన్న మహాత్మ భద్రాచలం ఈసారి మీ ఊరికి వస్తాను మేము లక్ష్మక్క ధనలక్ష్మి ఇలా చిల్డ్రన్ తెచ్చేస్తుంది శంకర మా ఊరాయన గారు నాయన మా ఊరాయన కూడా తలుచుకోవాలి మేము ఓకే ధర్మారెడ్డి గారు చెప్పారు సుబ్బారెడ్డి గారు చెప్పారు కొంచెం పెరిగేసుకుంటావా చాలా 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 పుట్టు బాగాలేదా బాగుందా ఇంకేం చేయాలి
తిరుపతి దేవస్థానం తరపున ఇలా వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనాన్ని అందించి మాకు ఏంటి మంచి భోజనం ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు దాంతో పాటు ఎమ్మెల్యే గారు వాళ్ళ పాప వాళ్ళు మాకు దగ్గరుండి భోజనం ఏర్పాట్లు చేసి వడ్డించి కొసరి కొసరి వడ్డించి మాకు ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకాళహస్తిలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధంగా వెళ్తున్న అనేక మంది భక్తులకు అంటే దగ్గరికి దగ్గరికి అన్ని జిల్లాల నుంచి 5 బస్సులు వచ్చాయి 5000 మంది వరకు వాళ్ళందరికీ సీఎం జగన్ గారికి వాళ్ళందరి తరపున వాళ్ళందరూ మేమంతా కూడా వారికి సీఎం జగన్ గారికి అలాగే టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే ధర్మారెడ్డి గారికి అలాగే బిఎపు మధుసూదన్ రెడ్డి గారికి ఈ అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా ఆనందం చాలా సౌఖ్యంగా మాకు శుభ్రంగా మంచి ఆహారం పెట్టారు అన్నదాత సుఖీభవ అన్న సంతోషంగా ఉంది మాకు రేపు జగనన్న వస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన భక్తులందరినీ జాగ్రత్తగా చూసుకోమంటే ఈరోజు దాదాపు 1000 మంది భక్తులు రావటం జరుగుతుంది అన్ని బస్సులు వస్తున్నాయి 1x1 బస్సెస్ వస్తున్నాయి అందరికీ పెళ్లి భోజనం లాగా అన్నీ అరేంజ్ చేసినాం ఎందుకంటే నిజంగా వాళ్ళు పెడితే చాలా పుణ్యం కాబట్టి ఈ కార్యక్రమంలో కనీసం వచ్చి పాల్గొన్నదన్న నాకు కూడా పుణ్యం జరుగుతుంది మా దేవుడు ఏంటి తెలుసు ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఇది మంచి కార్యక్రమం ఎస్సీ ఎస్టీలను కూడా మనం అడవిలో ఉండే జనాలు తీసుకొని కూడా మనం ఈరోజు మంచి కార్యక్రమాన్ని సుబ్బారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నా ఇది మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తిరుమల చూడలేదంట చాలామంది వాళ్ళకందరికీ అవకాశం ఇచ్చారు మీరు కూడా అవకాశం కల్పించిన దానికి మిమ్మల్ని కూడా దేవుడి రూపంలో చూస్తారు కాబట్టి ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయమని సుబ్బారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతుంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో ఆదివారం ఉదయం జరిగిన డాక్టర్ రమణారెడ్డి సంస్మరణ సభలో బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ రమణారెడ్డితో తనకు 1973 నుండి ప్రత్యేక అనుబంధం కొనసాగిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను జైలుకు వెళ్ళినప్పుడు అప్పటికే రమణారెడ్డి జైల్లో ఉన్నారని అక్కడే కలిశామన్నారు. ఆ సమయంలో డాక్టర్ రమణారెడ్డిని ఆదర్శంగా తీసుకుని తాను రాత్రులంతా పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా నేర్చుకుంటుంటే కరెంటు లైట్ తన మీద పడుతోందని ఆ చదువు కాస్త ఆపమంటూ తనను మందలించడం తనకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నారు. అయితే పార్లమెంటరీ రాజకీయాల్లో తాను ఏ రోజు రమణారెడ్డితో పని చేయలేదని తాను పూర్తిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రయాణించానని తెలిపారు. 1989 డాక్టర్ రమణారెడ్డి పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని తన భుజాన మోసుకుని ప్రొద్దుటూరులోనే కనీసం 10-12 బహిరంగ సభల్లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తిని తాను అని బూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ రమణారెడ్డి పట్ల తనకు చిన్నతనం నుంచి ఏర్పడ్డ గౌరవం ఆదరణ అభిమానం తగ్గలేదని 1973 నుంచి ఎలా ఉన్నానో 2021 వరకు అదే అభిమానంతో ఉన్నానని గుర్తు చేశారు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన రాసిన పుస్తకాలను నిత్య విద్యార్థిగా ఆయన పుస్తకాలే తనకు పాఠ్య పుస్తకాలు అన్నంతగా మదిలో నింపుకున్నానని తెలిపారు. రమణారెడ్డి శైలి అపార మేధస్సు సమకాలీన రాజకీయ నాయకులకు కానీ సాహితీవేత్తలకు కానీ దరిదాపుల్లో లేరని భూమన అభిప్రాయపడ్డారు. అనేక ఉద్యమాలు నిర్వహించారని వాటిని నిబద్ధతో ఆచరించారని కొనియాడారు. ఆయన జీవితం ఎందరికో ప్రేరణ కలిగించిందన్నారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించారన్నారు. ఎంవీఆర్ ఆశయాల కోసం కృషి చేద్దాం,
భూమన్ ఎంవి రమణారెడ్డి ఆశయాల కోసం కృషి చేద్దామని రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్ భూమన్ పిలుపునిచ్చారు. రాయలసీమ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. తెలుగు కవుల్లో ఆయనది ఓ ప్రత్యేక శైలి అని పేర్కొన్నారు. డాక్టర్ రమణారెడ్డి సంస్మరణ సభకు భూమన్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. నిజమైన చిరంజీవత్వం అని చరిత్ర లేఖనటువంటి పాఠం. అధికారం కోసమని పోకులాడిన చక్రవర్తుల జీవితం క్షణకాలమైతే సమాజం కోసమని తాపత్రయపడిన తెగింపు మానవ జాతి మనుగడ సాగించినంత పొడవాటిదని నేను తెలుసుకున్న చరిత్ర పాఠం అని రమణారెడ్డి గారు తన ప్రపంచ చరిత్రలో ప్రేరణగా రాసుకున్న మొదటి మాట. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి. 1973 నుంచి మా కుటుంబానికి చాలా సన్నిహితుడు. తొలి రోజుల్లో మేమందరము ఒకే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళము. ఇప్పటికీ బాగా గుర్తు, ఎమర్జెన్సీ విధించిన వెంటనే అరెస్ట్ అయ్యి సికింద్రాబాద్ జైల్లో 1975 జూన్ నెలలో తిరుపతి నుంచి మా సహచరులంతా కూడా మేము జైల్లోకి అడుగు పెట్టగానే జైల్లోనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి రమణారెడ్డి గారి గుర్తు ఇప్పటికీ కూడా నాకు అలాగే నా మదిలో మిగిలిపోయి ఉంది. ఆ రోజుల్లో జైనేటి వార్తల ముందు కాస్త విరమం. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ విలువలతో కూడిన విద్యకు సోపానం. నీట్ అండ్ జేఈఈ లో నెంబర్ 1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన, ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్. చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూర్. జేఎన్ఐ టుడే ఏపీ ఫైబర్ నెట్ కింద ఛానల్ నంబర్ 99 ఫైబర్ నెట్వర్క్ వీక్షించబోసిందిగా. జేఎన్ఐ టుడే న్యూస్ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాల అన్యాయాల పట్ల వెలుగు తెచ్చాటి ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి కోరుకుంటూ, ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టి తీసుకునే దాంట్లో, ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవడంలో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఈ ఛానల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జేఎన్ఐ టుడే ఛానల్ వీక్షించవలసిందిగా ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. జేఎన్ఐ టుడే ప్రేక్షకులకు స్వాగతం. జేఎన్ఐ నెట్వర్క్ ప్రేక్షకులకి బాలాజీ శుభాకాంక్షలు. వాచ్ దిస్ నెల్లూరు జేఎన్ఐ టీవీ ఛానల్ ఈ ప్రేక్షకులకి నా నమస్కారం. జేఎన్ఐ ప్రేక్షకులకి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. జేఎన్ఐ టుడే ఛానల్ నిత్యం అప్డేట్స్ అన్నీ చెప్పే ఛానల్, ప్రతిరోజు ఏ రోజున ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పే ఛానల్ జేఎన్ఐ టుడే ఛానల్. జేఎన్ఐ టుడే ఛానల్కి శుభాకాంక్షలు. ఈ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. విరామం తర్వాత జేఎన్ఐ టుడే వార్తలకు తిరిగి స్వాగతం. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద సిఐటియు నాయకులు మరణించిన రైతులకు నివాళులర్పించారు. రైతులను ఆర్థికంగా దివాలా తీయించి వ్యవసాయాన్ని అదానీ అంబానీ లాంటి కార్పొరేటర్లకు అప్పగించేలా కేంద్రంలో మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి సంవత్సరం అయింది. ఆ చట్టాన్ని రద్దు చేయాలని దేశమంతా రైతులు 11 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా యూపీ రాష్ట్రంలో లక్కింపూర్లో శాంతియుతంగా నిరసన తెలియజేసి తిరిగి వస్తున్న రైతులపై ఈ నెల 3వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు అజయ్ మిశ్రా రైతులను తమ కాన్వాయ్లోని కారుతో తొక్కించారు. 4 రైతులు మరణించారు. అమరవీరులకు 10వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా రైతు సిఐటియు నాయకత్వంలో నెల్లూరులో గాంధీ బొమ్మ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు, సహాయక కార్యదర్శి టివివి ప్రసాద్, కటారి అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మూలం రమేష్, సిటి నాయకుడు కత్తి శ్రీనివాసులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చిన మోడీ గారు
రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. సంవత్సరం నాడు వ్యవసాయాన్ని రైతాంగాన్ని దివాలా తీసి వ్యవసాయాన్ని అదానికి అంబానీకి అప్పగించేలాగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. దానికి తోడు నిత్యావసర సరుకుల చట్టాన్ని తీసుకొచ్చారు, విద్యుత్ చట్టాన్ని తెచ్చారు. ఇవన్నీ కూడా రైతాంగం మీద భారాలు పడుతున్నాయని సంవత్సరం నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి కార్మిక వర్గం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ పోరాటంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో ఈ నెల 3వ తేదీన ఉత్తరపూర్లో లక్కేరిపూర్ దగ్గర రైతులు నిరసన ప్రదర్శన చేసి శాంతియుతంగా తిరిగి వస్తున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు మిశ్రా గారు తమ కారుతోటే అక్కడ రైతులను తొక్కించి నలుగురు స్థానికంగా మరణించేదానికి తోడ్పడ్డారు. అక్కడ కాల్పులు కూడా చేశారు. ఈ రకంగా ఉద్యోగంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాల్పులు జరిపి కార్లతో తొక్కి చంపి భయపెట్టి విచ్ఛిన్నం చేయాలని కేంద్ర గారి మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మీ ఆశయ సాధన కోసం మేము పోరాటం చేస్తామని, ఈ వ్యవసాయ నల్ల చట్టాలు లేబర్ 4 కోట్లు రద్దు చేసేంత వరకు కూడా పోరాడతామని వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో రైతాంగానికి అన్నదండగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించి ఈ జిల్లా సేఐటియు కార్యదర్శి అజయ్ గారు మాట్లాడతారు. నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు ఎస్కే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎక్కి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎస్కే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు 300 మంది టీడీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్, సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎటువంటి పథకాలు ఇవ్వకుండా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మైనార్టీ సోదరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళపాక అనురాధ, వెంకటేశ్వరులరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుసుకోవాలి కదా, ఈ పార్టీలో ఎవరైనా
తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మా భాష నగర నియోజకవర్గ మైనార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు చాలా సంతోషం చాలా సంతోషం ఈయన 52వ డివిజన్ కన్ననాయకపేట ఆ వార్డు నన్ను మేయర్ చేసిన వార్డు మరిరోజు అదే వార్డు నుంచి మా భాష మన పార్టీలో ఒక మంచి స్థితికి మంచి పదవిలో ఉన్నాడు. ఆయన్ని నమ్మి ఈ పార్టీని నమ్మి మీరందరి పార్టీలో చేరడానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున మా కుటుంబంలో తెలుగుదేశం కుటుంబంలో మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఉండే వేదికపై ఉండే ప్రతి నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వాళ్ళు. ఒకప్పుడు అక్కడ ఉన్నారు, ఒకప్పుడు మీలాగా కూర్చొని ఉన్నారు, ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు మీరు ఇక్కడ ఉంటారు. మీకు తప్పకుండా మంచి అవకాశాలు తెలుగుదేశం పార్టీ సదరిగా తెలియజేస్తాం. ఈరోజు మైనారిటీ ఎక్కువ మంది ఈరోజు జాయిన్ అవడానికి వచ్చారు. వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మైనారిటీల జీవితాలు అతి దారుణంగా తయారయ్యాయి. ఒక పూట పనిచేస్తే ఇంకో పూట భోజనం చేయలేనటువంటి పరిస్థితి ఎక్కువగా మైనార్టీలు ఆయా కష్టం చేసి బ్రతికే మైనార్టీలు. ఈరోజు గతంలో ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా టీడీపీ కార్యకర్తలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం టీడీపీ కార్యాలయంలో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పేదలు మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ పాలన బూతులు దాడులు కేసులతో సాగుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థత చేతగానితనం మూర్ఖత్వం వల్ల గ్రామాల్లో ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియడం లేదన్నారు. ఎన్టీపీసీఎస్లో బొగ్గు నిల్వలు లేకుండా చేశారని విమర్శించారు. 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదన్నారు. విద్యుత్ సంస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. గ్రామాలు పట్టణాల్లో గంజాయి గుట్కా మత్తు పదార్థాలు కల్తీ మద్యం విక్రయిస్తూ రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు పాలనపై కనీస అవగాహన లేదని తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతితో మైలవరం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పేదలకు ఇవ్వాల్సిన కిలో రూపాయి రేషన్ బియ్యాన్ని 8 రూపాయలు 10 రూపాయలకి కొనుగోలు చేసి లారీలో కాకినాడకు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కొండపల్లి అడవి అరాచకాలు బయట పెడితే దాడులు చేసి కేసులు పెట్టి జైళ్లకు పంపారన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అధోగతికి తీసుకెళ్లి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేసి ఇక్కడ నడుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి దొరకని గ్రామం ఉందా, మత్తు మందులు దొరకని పట్టణాలు నగరాలు ఉన్నాయా, ఇవాళ రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశారు, నాసిరకం మద్యం పెట్టి నాసిరకం మద్యం తెచ్చి ఆఫ్రికన్ బ్యాంక్స్ తెచ్చి దాంట్లో కలపకూడని కలిపి ఇవాళ ప్రజల ఆరోగ్యంతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. ఇవాళ లిక్కర్ గాని శాండ్ గాని క్యాష్ అండ్ క్యారీ, ఎక్కడా గూగుల్ పే గాని ఏ ఆన్లైన్ పేమెంట్ కూడా శాండ్ గాని ఇసుక్ గాని లిక్కర్ సీసా గాని మొత్తం కూడా క్యాష్ అండ్ క్యారీ. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తాం పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ గాలి గొల్లేయటం వల్ల దోవలు విచ్చలవిడిగా ఓ పక్క కరెంటు కోత ఓ పక్క దోవల మోత. దోవల మీద దండయాత్ర అంటే
శాసనసభలో ఎంటర్ చేశారు. మరి వాళ్ళేం సమాధానం చెప్తారు? వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున సామాన్యుల హాస్పిటల్ పాలై లక్షల ఖర్చు పెట్టి ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతా ఉంటే శాసనసభ్యులకి మంత్రులకి ముఖ్యమంత్రి కనపడదా? ముఖ్యమంత్రి బయటకు వస్తున్నాడా? పుట్టినరోజులో వాళ్ళ నాయకులు తదినాలు మంత్రులు శాసనసభ్యుల వాళ్ళ కుటుంబ సభ్యుల వివాహ ఫంక్షన్లు తప్ప చెత్తబళ్ళకి జెండా ఉంటుంది తప్ప బియ్యపు డబ్బా వాళ్ళకి జెండా ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల పక్షాన ఒక్క కార్యక్రమంలో భాగస్వామయ్యాడా? ఇవాళ రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉన్నాడా? పనిచేసే ఏజెన్సీ ఉందా? 80,000 కోట్లు బకాయిలు కట్టమని కాంట్రాక్టుల్లో రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. 10,000 కోట్లు ఇరిగేషన్ లో బకాయిలు ఉన్నాయని టోటల్ సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కేశాయి. పోలవరం ప్రాజెక్ట్ కొండబెట్టేశారు, అమరావతిని చంపేశారు, గ్రామాల్లో ఆర్ఎంపి పిఆర్. రామగిరిలో ఉచిత గుండె వైద్య శిబిరం. రామగిరి మండలం అనంతపురం జిల్లాలో నేడు ఉచిత గుండె వైద్య శిబిరం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు దాదాపు 1,000 మందికి జగనన్న, వైవి సుబ్బారెడ్డి గారి మరియు ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఉచితంగా భోజనం వసతి ఏర్పాటు చేయడం నా పూర్వజన్మ పుణ్యఫలం. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఎంవి రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద సిఐటియు నాయకులు మరణించిన రైతులకు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు ఎస్కే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులు. జేనేటివ్ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.